హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ అండ్ నియా వైబ్స్. ఈ వీడియోలో మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కదా, ముందుగా నేను దానికి ఒక పెద్ద మ్యాంగోని తీసుకున్నానండి. దాన్ని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసిన మ్యాంగోని మనం ఒక బాక్స్లోకి తీసుకొని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని ఫ్రోజన్ మ్యాంగో అంటారండి. అండ్ అలాగే ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. మిల్క్లో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు, అది మిల్క్ అనేది కూడా సెమీ సాలిడ్ స్ట్రక్చర్లోకి మారేటట్టు చూసుకోవాలండి. దీన్నే కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. నేను మాత్రం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి అన్నీ కూడా ఇంట్లో వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. నేను కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మన కండెన్స్డ్ మిల్క్ అనేది స్ట్రక్చరు సెమీ సాలిడ్గా ఉండాలండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు మనకి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ అయిపోయింది కదండి. దీన్ని చల్లారనివ్వండి కొంతసేపు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మ్యాంగోని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసిన మిల్క్ని కూడా యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్ల ఇంట్లో మేగడ్ తీసుకుంటాం కదండి, దాన్ని ఒక 2 స్పూన్ల మేగడ్ని యాడ్ చేయండి. దీనికి బదులుగా ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే 2 స్పూన్ల పంచదార కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టండి. మనకి ఈ విధంగా స్ట్రక్చర్ కనిపించాలండి, వీడియోలో చూపించినట్లు. అంతేనండి, మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. దీన్ని ఒక బాక్స్లోకి తీసుకొని మొత్తం ఈవెన్గా బాక్స్ మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతేనండి, మనకి యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. వీడియోలో చూపించినట్లు మీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి.